హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ బ్లౌజ్ గురించి అయితే చెప్తానన్నమాట. అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన తర్వాత దాన్ని ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వర్క్ వచ్చేసి నేను వేసిన డిజైన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలండి. క్లాత్ని ఇలాగ డబల్ ఫోల్డింగ్లో పెట్టేసుకోవాలి. కింద మనకు ఒక హ్యాండ్ ఉంటుంది, మీద మనకు ఒక హ్యాండ్ ఉంటుంది. అయితే ఈ హ్యాండ్స్ కూడా రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, కింద మనకు ఎల్లో కలర్లో లైన్ అనేది ఉంది కదా, ఆ లైను కింద ఉన్న లైను రెండు కింద సమానంగా మీద సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కట్ చేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ దీనిపైన పెట్టేసుకొని మీరు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి. అంతే అండి, హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పట్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగ సమానంగా పెట్టేసుకోండి. మనకు నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అనేది ఇస్తారనమాట కంప్యూటర్ వర్క్లో. పైన వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి, కింద వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు పైన ఉన్న లైన్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్, సారీ ఎల్లో కలర్ లైన్, అలాగే కింద ఉన్న లైన్, ఈ రెండు కూడా కరెక్ట్గా ఉండాలండి. అంటే మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడ వేల్తో ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. కింద ఉన్న నెక్ లైను అలాగే మనకు పైన ఉన్న నెక్ లైన్, ఈ రెండు కూడా ఇట్లా వేళ్ళతో మీరు చూసుకోండి, రెండు కరెక్ట్గా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అట్లా ఉంటే మీకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట కట్ చేసేటప్పుడు కూడా. సో ఇప్పుడు లైనింగ్ అనేది దీని మీద పెట్టేసుకోవాలి. కింద వచ్చేసి మనము నెక్ అనేది ఉంది కదా, నెక్ డీపు, ఆ డీపు మార్కింగ్ అనేది మనం వర్క్ చేసిన డీప్ మార్కింగ్ పైన పెట్టేసుకొని నెక్ దగ్గర ఇట్లాగ స్ట్రేట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఎట్లా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువగా క్లాత్ అనేది మార్కింగ్ చేశాను. ఒకసారి చూడండి, ఇట్లా మనము భుజం పక్కన ఒక 1 ఇంచ్ 1½ ఇంచ్ ఉన్నా పర్లేదండి, హాఫ్ ఇంచ్లో మనకు వచ్చేది ఏం లేదు. 1 ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు, 1½ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేలాగా కంపల్సరీ కట్ చేసుకోండి. ఎందుకు అనేది నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వివరిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ వచ్చేసి నేను క్రాస్లో వేసానండి. కొంతమంది ప్రిన్సెస్ కట్ కుట్టుకోవాలి అనుకుంటారు, వాళ్ళకేంటంటే మనము స్ట్రెయిట్లో మార్కింగ్ అనేది పెట్టాలి, అలాగే వర్క్ అనేది స్ట్రెయిట్లో కూడా వేయాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని మనకు కరెక్ట్ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం పైకి జరుపుకుంటూ కొంచెం కిందికి జరుపుకుంటూ నెక్ అనేది రౌండ్గా వస్తుందా లేదా, లైనింగ్ కట్ చేసినట్టుగా వర్క్ అనేది వచ్చిందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని చుట్టూ 1½ ఇంచ్ ఉండేలాగా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ కానివ్వండి, అట్లాగే హ్యాండ్స్ కానివ్వండి, ఇది కుట్టేటప్పుడు ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే ఎట్లా కుట్టాలి అనేది మీకు ఒక చిన్న ఐడియా అనేది వచ్చిందనుకోండి, మీరు ఎన్ని బ్లౌజులు అయినా కూడా అసలు టెన్షన్ అనేది లేకుండా కుట్టేస్తారనమాట. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు, లైనింగ్ క్లాత్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా. షేప్ బెల్ట్ సేమ్ అదే క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న లైనింగ్ యొక్క క్లాత్ వచ్చేసి 4½ ఇంచులు ఉందండి నెక్ వెడల్పు వచ్చేసి, కాకపోతే మెయిన్ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇప్పుడు దీన్ని ఎట్లాగే చిన్నగా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. దీన్ని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అన్నమాట. సేమ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ ఎల్లో కలర్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని కలుపుకుంటూ మీద ఒక చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది అన్నమాట ఎట్లా కుట్టుకోవాలి అనేది. ఇప్పుడు నేను మీద చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి ఇలాగ నెక్ మధ్యల వరకు పైనుంచి కుట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది చిన్నగా అయిపోతుంది అన్నమాట. మీకు కుట్టేటప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను, మీకు అప్పుడైతే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇందాక నేను చెప్పినట్టు
కింద ఉన్న టక్స్ని మీద ఉన్న టక్స్ని రెండింటిని కలుపుకుంటూ ఇట్లాగా క్రాస్గా కుట్టు అనేది వేసుకోండి. ఈ కుట్టు కూడా మీకు కింద డీప్గా కావాలి అనుకుంటే మధ్యలో వరకే వేసుకోండి, లేదు మాకు పైనుంచి కింది వరకు రౌండ్ ఒకేలాగా కావాలి అనుకుంటే పైనుంచి కింది వరకు ఇలాగా క్రాస్గా వేసుకుంటూ రండి. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నెక్ అనేది చిన్నగా అయిపోతుంది, మీరు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, నేను టక్స్లు అనేది పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ మనం మధ్యలో ఒక టక్ అనేది పెట్టేసుకొని మెయిన్ క్లాత్కి టక్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాదా లేదా అనేది మీరు ఇట్లాగా క్లియర్గా చూసుకోండి. లేదు మీకు ఇంకొంచెం క్లాత్ ఎక్కువగా వచ్చింది మెయిన్ క్లాత్కి అనుకుంటే మళ్ళీ సేమ్ నెక్ దగ్గర నుంచి మళ్ళీ సన్నగా ఒక కుట్ అనేది వేసుకోండి. ఇట్లా చేయడం వల్ల మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట, లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో మెయిన్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకునేటప్పుడు సెంటర్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. మనకు లైనింగ్ క్లాత్ పైన మధ్యలో క్లాత్ అనేది మడత పడిపోతుంది కదా, సో అది అట్లాగే మెయిన్ క్లాత్ ఈ రెండు కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వారైతే కొంచెం భయంగా ఉంది అనుకుంటే రెండు గుండు పిండులు ఉంటాయి కదా, వాటిని ఇట్లాగా మధ్యలో పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి. కింద నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలి, అలాగే పైన కూడా సెంటర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ స్ట్రెయిట్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇట్లా స్ట్రెయిట్గా ఒక కుట్ట అనేది వేసుకోండి. ఇక్కడ మీరు దారం తీసేసుకోవచ్చు, మాకు కొంచెం క్లాత్ ఇరుగ్గా ఉంటుంది తీయడానికి అనుకుంటే కనుక సేమ్ ఇప్పుడు నేను ఎట్లా అయితే కుట్టానో మీరు కూడా అదేవిధంగా మళ్ళీ ఒక కుట్ట అనేది ఇట్లాగా రిటర్న్లో వేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ యెల్లో కలర్ నెక్ లైన్ అనేది ఉంది కదా, దాని చుట్టూ మీరు రౌండ్గా కుట్టుకుంటూ రావాలండి. మనం మామూలుగా కుట్టుకునే బ్లౌజులకి అట్లాగే వర్క్ వేసిన బ్లౌజులకి కుట్టే తేడా ఇదే అన్నమాట. ఇదొక్కటి తెలిస్తే మీరు వందల బ్లౌజులైనా కూడా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీ వేలో మీకు చెప్తున్నానండి. నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చితే మన వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇట్లా స్టిచ్చింగ్ అనేది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చుట్టూ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా థ్రెడ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా. ఇది మనకు వచ్చేసి ఉక్స్ పట్టి కాజపట్టికి సరిపోతుంది, ఆ పీస్ని పక్కన పెట్టేసుకోండి. నెక్ చుట్టూ ఇట్లాగా చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి, మెయిన్ క్లాత్ పైన రౌండ్గా కుట్ట అనేది వేసుకోవాలి. మనకు అక్కడ యెల్లో కలర్ నెక్ లైన్ ఉంది కదా, సేమ్ అదే విధంగా దాని పక్కనే కుట్ట అనేది వేసుకోండి. ఇట్లా కుట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అనే కాదండి, మీరు మగ్గం వర్క్ బ్లౌజ్ మీకు ఇచ్చినా కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చాలామందికి వర్క్ వేసిన నెక్స్ పెద్దగా ఉన్నాయి, లైనింగ్ క్లాత్ ఏమో తక్కువగా ఉంటుంది, అట్లా అసలు ఎట్లా కుట్టచ్చు అనే డౌట్ అయితే అందరికీ ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధానంలో కుడితే కనుక మీరు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు, బాడీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మిషన్కి పెద్ద కుట్టు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాను. మనము మెయిన్ క్లాత్ పై నుంచి అటాచ్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా సమానంగా వస్తుందండి. అదే మీరు ఈ క్లాత్ని రివర్స్లో తిప్పేసి లైనింగ్ క్లాత్ పైన మీరు కుట్టు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, కింద అంతా కూడా ముడత ముడత వచ్చేస్తుంది, పైన మాత్రమే నీట్గా కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పే విధానంలో కనుక మీరు కట్ చేసి ఇట్లా బ్లౌజ్ కుడితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా కుట్టుకుంటే సరిపోతుందండి. జస్ట్ నేను మీకు ఒక బ్యాక్ పార్ట్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా ఇంకా బ్లౌజ్ ఫుల్ మొత్తం కావాలి అనుకుంటే కనుక నా కింద కామెంట్ చేయండి, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.